हेलो वेलकम बैक टू मी सेवा मैडम चैनल एक मंच अपडेट तो मे मुंदुकु वच्चानंडी चेप्पुकुने अपडेट एंटंटे ओक स्टूडेंट्स कोसम सो मरी मन एंटी अपडेट तेलुसुकोवालन्ना चेयालन्ना कूडा मीरु फस्ट चेयाल्सिंदि लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि मीकु अवसरं लेकपोयिना मी ग्रूप्स लो गानि कोलीग्स गानि बंधुवुलकु गानि एवरिकैना इदि अवसरं पड़ोच्चु कदंडि जस्ट इलांटि मेसेज शेर चेयडं वल्ल मनकि वानकि काकपोयिना वाळ्ळकि अवसरं पडुतुंदि कदा सो अंदुगुरिंचि अनि కానీ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వలన ఇంకా ఇస్త ఉత్సాహం మాకు వస్తుందన్నమాట. అయితే ఈరోజు వీడియో ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ కూడా ఏఐఎస్ఎస్ఈఈ 2024 అప్లై ఆన్లైన్. ఏఐఎస్ఎస్ఈఈ అంటే కనుక ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 కోసం నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ఏంటండి, రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట. సో ఈరోజు అసలు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు ఆల్ ఇండియా ఈ సైనిక్ స్కూల్ అంటే ఏంటి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి, అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వీటన్నింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. సో ఏఐఎస్ఎస్ఈఈ వాళ్ళు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి ఈ ఎగ్జామ్ని, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అట అండి. ఇదేంటంటే సిక్స్త్ స్టాండర్డ్ వాళ్ళకి, నైన్త్ స్టాండర్డ్ అనమాట, నైన్త్ స్టాండర్డ్కి సిక్స్త్ స్టాండర్డ్కి అనమాట. అంటే ఇప్పుడు ఫిఫ్త్ చదువుతూ సిక్స్త్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎయిత్ చదువుతూ నైన్త్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అటండి. అయితే ఇది కనుక ఫిఫ్త్ చదువుతూ సిక్స్త్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ అనమాట. అంటే 1వ తారీఖు 4వ నెల 2012 నుంచి 31/3/2004 లోపు ఉండాలన్నమాట. అంటే మధ్యలో పుట్టిన వాళ్ళు ఉండాలన్నమాట. అలాగే నైన్త్ చదువుతుంటే, ఎయిత్ చదువుతూ నైన్త్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అండి. వాళ్ళకి కూడా అంతే, 4వ నెల 1వ తారీఖు 2009 నుంచి నెక్స్ట్ 31/3/2011లో పుట్టిన వాళ్ళే ఉండాలన్నమాట అండి. అయితే వీళ్ళకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది అన్నమాట. ఇది స్టార్టింగ్ ఎప్పుడైందంటే కనుక 7వ తారీఖున ఇది స్టార్ట్ అయిందండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. లాస్ట్ డేట్ అయితే కనుక 16వ తారీఖు ఈవినింగ్ 5 గంటల వరకు, అంటే సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు అన్నమాట. 5 తర్వాత దీనికి సబ్మిషన్ చేయడానికి యాక్సెప్ట్ ఉండదు అన్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జనవరి 21వ తారీఖు అంటే సండే పడుతుందండి. ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది అన్నమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో 33 స్కూల్స్ ఉన్నాయండి దీనికి. అయితే కనుక దీనిలోని ఇప్పుడు ఇంకా 19 స్కూల్స్ కూడా యాడ్ చేస్తున్నారన్నమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి జాబ్స్లోని ఆఫీసర్స్ ర్యాంక్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ స్కూల్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఇప్పటి నుంచే అక్కడ అంటే ఆ తర్వాత జరిగే ఎగ్జామినేషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఫిజికల్గా కానీ వాళ్ళని ప్రిపేర్ చేస్తారన్నమాట. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి అంటే ఆఫీసర్ రేంజ్లోని మనము జాబ్స్ కొట్టాలి అనుకున్నప్పుడు ఈ సైనిక్ స్కూల్ ద్వారాగా వెళ్తే కనుక మనకి ఈజీ అయిపోతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఫిజికల్గా మనల్ని, తర్వాత కాంపిటేటివ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అన్నీ కూడా ఇప్పటి నుంచే మనకి కోచింగ్ స్టార్ట్ అయిపోయినట్లేమాట అండి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సైనిక్ స్కూల్లోని చదవాలనుకుంటే చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. సో కానీ ఎగ్జామ్ కూడా అంతే టఫ్గా ఉంటుందండి, అలాగే ఉంటుంది అడ్మిషన్స్ కూడా. అయితే ఏంటంటే ఇది 6th క్లాస్కి అయితే కనుక గవర్నమెంట్ సీట్స్ అయితే కనుక 2970 సీట్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియాలో. అదే ప్రైవేట్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయన్నమాట, 2255 సీట్స్ ఉన్నాయి. అదే కనుక 9th క్లాస్కి అయితే కనుక ఓన్లీ 697 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియాలోని. ఎందుకంటే 9th క్లాస్కి కొత్తగా సెక్షన్స్ అన్నవి స్టార్ట్ చేయరండి. అదేంటంటే 6th క్లాస్కి అయితే కొత్త సెక్షన్స్ స్టార్ట్ చేస్తారు, అందుకే ఎక్కువ సీట్స్ ఉంటాయి. మనం 9th కి అయితే కనుక డ్రాప్ అయిపోయినాయి కానీ కొంతమంది చేంజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటివన్నీ తీసి కొన్ని సీట్స్ మాత్రమే పెడతారన్నమాట. అందుకే ఆల్ ఓవర్ ఇండియాలో 697 సీట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక 500 రూపీస్ ఫీజు అండి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నెక్స్ట్ ఏంటంటే ఓబీసీ మేల్ ఫీమేలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సర్వీస్ మ్యాన్ ఇంకా అందరికీ కూడా 650 రూపాయలు ఫీజు ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ 6th క్లాస్కి అయితే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టచ్చు అండి. తెలుగు మీడియం అని పెడితే పేపర్ లాంగ్స్ తెలుగు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ హిందీ అని వస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఏంటంటే ఇది 6th క్లాస్లో తెలుగు మీడియం అని పెడితే కనుక మీరు లాంగ్వేజ్ గ్రామర్ తెలుగు ఉంటుంది, నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, జీకే ఉంటుంది. ఇవన్నీ కలిపి ఓవరాల్ 300 మార్క్స్ అన్నమాట అండి. 300 మార్క్స్కి ఉంటుంది. ప్రతి పేపర్లోని కూడా 25% మార్క్స్ ఉండాలండి. అండ్ ఓవరాల్గా 40% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్గా తీస్తారన్నమాట, అంటే లిస్ట్ తీస్తారు. అలాగే 9th క్లాస్కి అయితే కనుక మ్యాథ్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంగ్లీషు, సైన్సు, సోషలు,
మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. సో ఇలాగ నైన్త్ క్లాస్ పేపర్ ఉంటుందన్నమాట. సో వీటికైతే కనుక మనము అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ కంపల్సరీ చేయాలండి. దీనికి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి చేయాలి అంటే కనుక ఆర్ సిక్స్త్ ఆర్ నైన్త్ ఎవరైనా సరే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫోటో ఉండాలి, లేటెస్ట్ ఫోటో ఉండాలండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే సిగ్నేచర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉండాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరికి కూడా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ డొమైసైల్ సర్టిఫికేట్. డొమైసైల్ సర్టిఫికేట్ అంటే ఏదో అనుకుంటారు, డొమైసైల్ అంటే ఏమీ లేదండి, రెసిడెన్స్ సర్టిఫికేట్. మనం ఎక్కడుంటున్నామో ఏంటో అన్నది రెసిడెన్స్ కోసమని రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి మనం. ఇప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కనుక మీరు దాని ప్లేస్లో ఇంక రెసిడెన్స్ సంబంధించి ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. క్యాస్ట్ కంపల్సరీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సేమ్ అదే క్యాస్ట్, బీసీ వాళ్ళకైతే కనుక ఓబీసీ, ఇది సెంట్రల్ వాళ్ళు కనుక ఓబీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక సర్వీస్ పర్సన్స్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే కనుక సర్వీస్ సర్టిఫికేట్ను కూడా వాళ్ళు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్లోడ్ చేయాలన్నమాట. సర్వీస్ అంటే జాబ్లో ఉన్న వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాంటి వాళ్ళైతే పీపీఓ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాగ మరి ఇన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనము మన అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీకు అంటే ఆన్లైన్లో ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏంటి అసలు అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి, వెబ్సైట్ అంటే అన్నీ నేను క్లియర్గా దీని కంటిన్యూషన్ పెడతాను చూడండి. ఎందుకంటే కొంత మీకు అవగాహన వస్తుంది కదా, కొంతమంది ఏంటంటే మొబైల్స్లో చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సో అందుగురించి అని దీని తర్వాత నెక్స్ట్ అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది నేను పెడతాను చూడండి, స్కిప్ చేయకండి. మరి ఇదండి మన ఆల్ ఇండియా లెవెల్ సైనిక్ స్కూల్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకోండి, ఆ స్కూల్స్లో చదవాలనుకోండి ఎంతో కోరికతోని. చాలామందికి ఇది ఒక డ్రీమ్గా ఉంటుంది అన్నమాటని. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఇది మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ట్రై చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే దీనికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇంక పోయేది ఏముందండి, కొంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయగలుగుతా అంతే కదా. మన పిల్లలకు మనం ఇంకొంత నాలెడ్జ్ని ఇవ్వగలుగుతున్నాం కదా. ఇది వరకు ఎప్పుడు కూడా ఇదేంటంటే మగపిల్లలకు మాత్రమే ఉండేది, కానీ లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఆడపిల్లలకు కూడా పెట్టారు. ఆడపిల్లలు కూడా సపరేట్గా క్యాంపస్లు ఉన్నాయి. సో అందుగురించి మెయిల్ ఆర్ ఫీమేల్, బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 5th చదువుతూ 6th లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, 8th చదువుతూ 9th లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యేది కూడా వాళ్ళ సబ్జెక్ట్ మీదే ఉంటుంది కనుక సో ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏంటంటే మీరు మీ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే ఉండాలండి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిలోని ఆఫీసర్ రేంజ్లోని మీ పిల్లలు సెటిల్ అవ్వాలి, లైఫ్ సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించుకోండి, రాయించండి ముందు, తర్వాత చూద్దాము. దీనికి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఇది ఉంటుందండి, అదేంటి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ అది మెడికల్ ఉంటుంది, ఆ మెడికల్ తర్వాత అప్పుడు ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనము అంటే సెంటర్స్ పెట్టుకుంటాము, సెంటర్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన స్కూల్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఇక్కడ మనకైతే కనుక కోరుకొండ సైన్స్ స్కూల్ ఉంది, నెక్స్ట్ కలికిరి ఉంది, అలా మనకు కొన్ని ఒక 4-5 ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అన్నమాట అండి, ఇవ్వడానికి కూడా అవకాశం ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మన ప్రిఫరెన్స్ని బట్టి మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మనకి ఎక్కడ అన్నది వాళ్ళు డివైడ్ చేస్తారన్నమాట. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియోతో పాటు చూడండి దీనికి ఎలా చేయాలని చూపిస్తాను. మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. వెబ్సైట్ కోసం అయితే కనుక ఫ్రీ జాబ్ అలర్ట్లో కొట్టేస్తే వచ్చేస్తుందండి. అందులో మనకి ఏఐఎస్ఎస్ఈఈ అని ఉంటుంది, దానిలో క్లిక్ చేస్తే వచ్చింది. చూసారు కదా, ఏఐఎస్ఎస్ఈఈ 2024 అప్లై ఆన్లైన్ అండ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్. చూసారు కదా, ఇది డేట్ ఏమో 8వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అయిందన్నమాట, అంటే నవంబర్ 8వ తారీఖు నుంచి. నెక్స్ట్ ఏంటంటే జనరల్ వార్డ్స్ ఇవన్నీ కూడా, అంటే జనరల్ వార్డ్స్ డిఫెన్స్ పర్సన్స్ అందరికీ కూడా 650 రూపాయలు ఫీజు అని మనం చెప్పుకున్నాం కదండి వీడియోలో. అలాగే ఏమంటే 500 రూపీస్ ఏమి ఇది. తర్వాత ఏమో ఎస్సీ ఎస్టీలు 500, 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 16వ తారీఖు డిసెంబర్ 5 గంటల వరకు ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే 6th కి అయితే 10-12 ఇయర్స్ ఉండాలి, అదే 9th కి అయితే 13-15 ఇయర్స్ ఉండాలన్నమాట. సో ఇలాగ మనకి వస్తుందన్నమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ కొట్టగానే మనకి అక్కడ అప్లై ఆన్లైన్కి వెళ్తుందన్నమాట, అంటే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట. సో అక్కడ మనము కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కదా, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హియర్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట అండి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనం డీటెయిల్స్ టైప్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి, ఫోటో పెట్టాలి, తర్వాత సిగ్నేచర్, తంబు, ఇలా మనం ఏదైతే చెప్పుకున్నామో వీడియోలో అవన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చెప్పిన తర్వాత అక్కడ మనం క్లిక్ చేయాలి. అక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్లో ఏంటంటే రైట్ మార్క్ పెట్టి క్లిక్ చేసి అప్పుడు రిజిస్టర్డ్ అని మనము చేయాల్సి ఉంటుంది అన్నమాట.
చూసారు కదా, క్లిక్ హియర్ టు ప్రొసీడ్, ప్రొసీడ్ చేస్తాం, ప్రొసీడ్ చేస్తే అప్పుడు ఫామ్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా డిక్లరేషన్ లాంటిది అన్నమాట, మనం ఈ డిక్లరేషన్ అన్ని కూడా చదివాము ఓకే అని మనం టిక్ మార్క్ చేసి అప్పుడు ప్రొసీడ్ అని కొడతాం. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతాం. చాలా అంటే కరెక్షన్స్ లేకుండా నీట్గా నింపండి, ఎందుకంటే ఏ కరెక్షన్స్ ఉన్నా సరే తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మన క్యాండిడేట్ ప్రిఫిక్స్ అంటే మనం ఏంటి అసలు మెయిలా ఫీమేలా, ఆ తర్వాత మన పేరు యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టండి, ఫాదర్ నేము మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నట్లు ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. తర్వాత ఏంటంటే జెండర్ మెయిలా ఫీమేలా. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వండి, కన్ఫర్మ్ మొబైల్ అదే నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనమాట. ఆల్టర్నేట్ ఉంటే ఆల్టర్నేట్ ఇచ్చుకోండి. ఐడెంటిటీ టైప్ అంటే ఆధార్ కార్డ్ ఏదైనా ఉంటే ఆధార్ కార్డ్ ఇచ్చేయండి. మన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఏదైనా ఒకటే ఇచ్చుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా కనుక మనం ఎక్కడుండి ఎక్కడ పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు. మన అడ్రస్ ఇవ్వాలన్నమాట అండి మొత్తం అంతా కూడా. ఇచ్చిన తర్వాత మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఏంటంటే మన పేరు అట్ ద రేట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇచ్చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓ పక్క లక్ష్మి అనుకోండి, లక్ష్మి అల్లి ఎక్స్ఎంఐ అట్ ద రేట్ 2006 అని ఇచ్చారు అలా మాట అలా ఇచ్చేసుకుంటారు. తర్వాత అది కొట్టి సబ్మిట్ కొడితే అప్పుడు రిజిస్టర్ అవుతుంది అన్నమాట.